తపం మళ్ళీ దాంతో నంది విగ్రహం గురించి మెన్షన్ చేశాడు. నంది విగ్రహం అనేది ఫస్ట్ అక్కడ నుంచి తరలించినప్పుడు ఇది ఇది ఒక సంఘటన జరిగింది, ఘోరం జరిగిపోయిందని ఇదే పార్టీ వాళ్ళు మాట్లాడారు. తీరా తర్వాత చూస్తే కెమెరా ఫుటేజీ దానికి ఆధారాలు దొరికాయి. టీడీపీ నాయకులు అనగానే ఒకరేమో విగ్రహ ప్రతిష్టాపన అయ్యన్న పాత్రుడని, ఆయనేమో విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఆయన అంటారు. పాత విగ్రహం తీసి కొత్త తీశారని, అది పెట్టడం కోసం దీన్ని అక్కడికి చేశారట, ఇక్కడ పెట్టారట. విగ్రహం ఎవరన్నా రాజకీయ నాయకులు తీసుకుపోతారని నాకు తెలియగలుగుతా? మీరు అమాయకంగా చంద్రబాబు అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు నేను అడుగుతున్నా. ఏమండి విగ్రహం ఎవరైనా ఓ దేవతల విగ్రహం కానీ దేవాలయంలో విగ్రహం కానీ మామూలు మీ పార్టీ కార్యకర్తలు వారు తీసుకెళ్ళేసి రోడ్డు మీద దిమ్మె మీద పెట్టడం అనేది ప్రతిష్టాపన అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు. పోనీ అది కూడా అయింది అనుకుందాం, కొత్త విగ్రహం ఏమన్నా అక్కడికి వచ్చిందా అండి మీ పార్టీ నాయకులు అడిగినట్టు? అది లేదు కదా. ఎప్పుడైతే కెమెరా ఫుటేజ్ దొరకగానే తప్పే ఉందండి విగ్రహ ప్రతిష్టాపన. ఈరోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏకంగా దూకారు, ఒక 10 అడుగులు ముందుకు దూకేసి అవునండి పెట్టారు. మీ వ్యవసాయ విగ్రహం పెట్టుకోవడానికి మీరు చూస్తున్నారా అని దబాయింపు మళ్ళీ. అంటే వైఎస్ఆర్ గారి విగ్రహం రోడ్డు మీద అక్కడ పెడతారనే దీంతో అది పెట్టకూడదని దేవాలయంలో ఉండే నంది విగ్రహం తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టినారా? మరి బీజేపీ వాళ్ళు దీనికి ఏమంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారో తెలియదు. ఇలావేవో ఉన్నాయి కదంగా బజరంగ దళ్ళు ఇట్లాంటోళ్ళు. అంటే ఎక్కడైనా ఇట్లా దేవతల విగ్రహాలు రాజకీయ నాయకుడి విగ్రహం ఎవరైనా వాళ్ళకి పెడతారనే ఉద్దేశంతో తీసుకెళ్ళి ఎవరైనా ఏ విగ్రహమైనా అట్లా పెట్టడాన్ని సమర్థిస్తారా అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు కదా ఈ విషయాల్లో. అందుకోసం వాళ్లకు చెప్తున్నాం. దాని మీద ఆయన ఆగ్రహంతో ఊగిపోవడం మీరు కూడా అందరు గమనించే ఉంటారు, మీడియా మిత్రులు గమనించి ఉంటారు, ప్రజలు గమనించి ఉంటారు. నిజంగా ఆయన వింటే ఇంత పెద్ద సీనియర్ 70 ఏళ్ళ వృద్ధుడు జ్ఞానంతో తల పండింది, నేను నిజమే చెప్తున్నాడేమో అని అనుకుంటే అంత దబాయింపు ఉంది. ఎదురు తిరిగి మాట్లాడాలనే కొంచెం భయపడతాం ఎందుకు వచ్చినప్పుడు అని. సో అదే ఒకటే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.